वेलकम और वेलकम बैक टू वी एस के डिग्री फर्स्ट ईयर सेकेंड सेमेस्टर इंग्लिश మోడల్ క్వశ్చన్ పేపర్ ఇది సో ఆల్ యూనివర్సిటీస్కి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది సేమ్ మోడల్ పేపర్ ఉంటుంది అని అయితే ఉండదు ఎవ్రీ యూనివర్సిటీస్కి డిఫరెంట్గానే ఉంటుంది సో ఈ వీడియో నుంచి ఎలా బెనిఫిట్ తీసుకోవచ్చు అంటే గ్రామర్ పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఆల్ యూనివర్సిటీస్కి గ్రామర్ పార్ట్ క్వశ్చన్స్ అన్నీ సేమ్ ఉంటాయి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది సో ఫస్ట్లీ ఫస్ట్ సెట్ మనకు యానునేట్ ఎనీ త్రీ అని సిక్స్ సెంటెన్సెస్ ఇచ్చి సిక్స్లో ఏవైనా త్రీకి యానునేట్ చేయాలి And then answer any three of the following questions in about ten lines each. So six questions each, three ki ఆన్సర్ చేయాలనుంది అండ్ దెన్ సో ఫస్ట్ సెట్ అండ్ సెకండ్ సెట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వీడియో సపరేట్గా చేశాను సో దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎందుకంటే కొంతమందికి క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్స్ కావాలని అడుగుతున్నారు అండ్ కొంతమంది ఓన్లీ ఫర్ గ్రామర్ అంటున్నారు సో క్వశ్చన్స్ కావాలనుకున్న వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా దాంట్లోంచి చూసుకోవచ్చు అండ్ థర్డ్ సెట్ ఏ వచ్చేసి ద హాస్పిటల్ అట్ శాంక్చుటరీ వాజ్ రోర్స్ దాన్ డెంటిస్ ఇన్ఫర్నో అలాబొరేట్ ఇంటర్నెస్సీ సో దీని ఒక ఎస్ఏగా ఎలాబరేట్ చేసి రాయాలి అండ్ దెన్ బి రైట్ అండ్ ఎస్సే ఆన్ ద ఎన్కౌంటర్ బిట్వీన్ ద ఆస్ట్రాలజర్ అండ్ ద స్ట్రేంజర్ సో ఆస్ట్రాలజర్స్ డే ఈజీ ఉంటుంది లెసన్ కంపేరింగ్ టు దిస్ థర్డ్ ఏ క్వశ్చన్ ఉన్న లెసన్ కన్నా థర్డ్ బి ఉన్న క్వశ్చన్ లెసన్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది ఎనీవే ఇక్కడ మనం ఎస్సేస్ రాయాలి ఓకే అండ్ ఫోర్త్ వచ్చేసి రీడ్ ద క్వశ్చన్స్ కేర్ఫుల్లీ దెన్ గో థ్రూ ద ప్యాసేజ్ దట్ ఫాలోస్ రైట్ డౌన్ యువర్ ఆన్సర్ సో ఇక్కడ మనకు ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చారు సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ ప్యాసేజ్లోనే ఆన్సర్ ఉంటుంది ఓకే సో దీని ఆన్సర్ వచ్చేసి యూ కెన్ సి హియర్ సో యూ కెన్ సి హియర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ దీస్ ఆర్ ద ఆన్సర్స్ ఆఫ్ ప్యాసేజ్ ఓకే

ఆన్సర్ వర్డ్ని యూజ్ చేస్తూ నౌన్ రాయాలి ఒక సెంటెన్స్ ఆన్సర్ని నౌన్గా యూజ్ చేస్తూ ఒక సెంటెన్స్ రాయాలి అండ్ ఇంకోటి వర్బ్గా సో యూ కెన్ సియర్ కెన్ యూ ఆన్సర్ దీస్ క్వశ్చన్ లిమిటింగ్ యువర్ ఆన్సర్ టు ద టు జస్ట్ ఏ హండ్రెడ్ వర్డ్ సో ఫస్ట్ వచ్చిన ఆన్సర్ వర్బ్ అండ్ సెకండ్ వచ్చింది నౌన్ సో సేమ్ అలా షో ప్లేస్ కౌంట్ అండ్ డ్రింక్ సో ఆల్ ఫైవ్కి కూడా ఇక్కడ వర్బ్ అండ్ నౌన్ని యూజ్ చేస్తూ సెంటెన్స్ రాశారు సో ఈ సెంటెన్స్ అనేది ఒకే సెంటెన్స్లో మీరు వర్బ్ నౌన్ యూజ్ చేయొచ్చు లేదా రెండు సెంటెన్సెస్ అయినా రాయొచ్చు నో ప్రాబ్లమ్ సో క్వశ్చన్లో ఇన్ కేస్ ఒకటే సెంటెన్స్ అంటే నౌన్ని వర్బ్ని యూజ్ చేస్తూ వన్ సెంటెన్స్ రాయండి లేదు నార్మల్గా టూ సెంటెన్సెస్ అని అడిగితే వర్బ్ని ఒక సెంటెన్స్ నౌన్ ఒక సెంటెన్స్ యూజ్ చేస్తూ రాయొచ్చు and then supply one word substitutes to any three of the following expressions so have five expressions icharu so if e five expressions ki one word substitutes three ki three. okay the fear of blood the study of birds a place where monks live a government by women an action of speaking against god so veetike answers ikkada so you can see ఫస్ట్ హెమాటోఫోబియా అండ్ బర్డ్ యొక్క స్టడీ చేసే వాళ్ళని ఆర్నిథాలజీ అండ్ వేర్ ఎ ప్లేస్ వేర్ మాంగ్స్ లివ్ మొనాస్ట్రీ అండ్ దెన్ గైనోక్రేసీ అండ్ దెన్ బ్లాస్ఫెమీ గాడ్ని బిలీవ్ చేయని వాళ్ళకు బ్లాస్ఫెమీ అని యూస్ చేస్తారని సో అక్కడ ఫైవ్ సెంటెన్సెస్కి ఈ ఫైవ్ ఆన్సర్స్ ఉన్నాయి సో ఫస్ట్లీ ఫ్రెండ్స్ నేను ఒకటైతే క్లియర్ చేస్తాను ఖచ్చితంగా వీటి నుంచి ఎగ్జామ్కి వస్తాయని ఐ కెనాట్ సే గ్రామర్ అస్సలు అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది గ్రామర్ అస్సలు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఎవరు చెప్పలేరు ఇంగ్లీష్కి మాత్రమే ఓకే సో దీ ఇలాగైతే గ్రామర్ ఉంటుందని ఒక మోడల్ లాగా ఇవి ఈ క్వశ్చన్స్ అండ్ ఇంకా ఇవి ప్రిపేర్ అయితే మేబీ మీ ఇలా బాగుంటే వీటిలో నుంచైనా రావచ్చు రీరైట్ ఎనీ త్రీ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆఫ్టర్ కరెక్టింగ్ ఎర్రర్స్ ఇన్ కాలోకేషన్స్ సో ఇవి కాలొకేషన్స్ ఇక్కడ యూ కెన్ సి హ్యూజ్ రెయిన్ డిస్టర్బ్డ్ అవర్ మ్యాచ్ అని ఉంది సో ఇక్కడ హ్యూజ్ రెయిన్ రాదు ఇది రాంగ్ ఇది ఎర్రర్ కాబట్టి హెవీ రైన్ ఇస్ ద రైట్ ఓకే కొలోకేషన్ ఇక్కడ హెవీ సో హెవీ రెయిన్ డిస్టర్బ్డ్ అవర్ మ్యాచ్ అని రాసి హెవీ కింద అండర్లైన్ చేయాలి అండ్ దెన్ మై బ్రదర్ మేక్స్ ఏ వాక్ ఎవ్రీడే షీ సేడ్ సమ్ హర్టింగ్ కామెంట్స్ My father was angry on me. My sister is good in maths. So, the errors error sunai. I ni find out correct to collocations So, you can see here. Heavy rain disturbed our match. So, heavy kinda of underlined And then my brother takes a walk every day. She made some hurting comments. My father was angry with me. My sister is good at maths. Okay. And then. లిస్ట్ అవుట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ సో స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్లో నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను మేబీ ఫైవ్ అనుకుంటాను ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో సో ఐ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది మేబీ డిఫరెన్సెస్ ఆర్ అడ్వాంటేజెస్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆర్ రైట్ ఐ నోట్ ఆన్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ సో ఎలాగైనా క్వశ్చన్ ఉంటుంది అండ్ ఆన్సర్ కూడా ఉంది దాంట్లో సో స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అండ్ ఒక హెడ్డింగ్లా రాసి దాని కింద ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఆల్ క్వశ్చన్స్ మీకు అవైలబుల్ ఉంటాయి అండ్ దెన్ మేక్ ఎ నోట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ సో ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు దీనికి మనం నోట్ రాయాలి సో ఇది సెవెంత్ సెట్ సో దీని ఆన్సర్ సో దీని ఆన్సర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆన్సర్ నోట్స్ అండ్ మినిట్స్ అనే ఒక సెంటెన్స్లా ఉంటుంది దాని కింద మీరు చెక్ చేయొచ్చు ఓకే సో ఇది సెవెంత్ వన్ అండ్ దెన్ ఎయిత్ సెట్లో ఆన్సర్ ఏంటి త్రీ అని ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ఫైవ్లో ఏమైనా త్రీ ఆన్సర్ చేయాలి సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్ ఐడియా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ సో ఈ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ని మనం ఎక్స్పాండ్ చేస్తూ రాయాలి అండ్ దెన్ రైట్ ద మినిట్స్ ఆఫ్ యూర్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ మీటింగ్ సో మినిట్స్ రాయాలి యూ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్స్ మీటింగ్ యొక్క మినిట్స్ సో ఫస్ట్ ఇది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే ఒక హెడ్డింగ్కి మనం ఇక్కడ ప్యాసేజ్ అనేది రాసాం యూ కెన్ సి హియర్ సో స్లో అండ్ స్టడీకి ఇంకా ఎలా రావచ్చు అంటే ఎ స్టిచ్ ఇన్ నైన్ సేవ్ ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ ద నైన్స్ ప్రికాషన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఇలా ఉన్నాయి కదా కొన్ని మనకు సెంటెన్సెస్ ఆ కొటేషన్స్ అలా రావచ్చు ఎగ్జామ్కి ఓకే అండ్ ఇది వచ్చేసి మినిట్స్ ఇది స్టూడెంట్స్ రీయూనియన్ మీటింగ్కి అప్పుడు రాసే ఒక మినిట్స్ ఇది సో కెన్ సీ యువ వాహిని స్టూడెంట్స్ ఫోరం విశ్వభారతి విద్యానికేతన్ విజయవాడ అని ఉంది కదా సో ఇక్కడ మీ కాలేజ్ నేమ్ రాయాలి అండ్ మినిట్స్ ఆఫ్ అని డేట్స్ ఉన్నాయి కదా సో ఈ డేట్స్ని కూడా కొంచెం చేంజ్ చేస్తూ అండ్ ఇక్కడ నేమ్ ఉంది కదా దాన్ని కూడా చేంజ్ చేస్తూ రాయాలి ఓకే సో ఇట్స్ జస్ట్ ఏ ప్యాట్రన్ ఇలా ఉంటుందని మీకు తెలియడానికి మాత్రమే ఇది సో మీరు అన్నీ ఒకసారి పాయింట్స్ చూసుకోండి ఓకే

రైట్ అ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ లోకల్ న్యూస్ పేపర్ అబౌట్ రైజింగ్ ప్రైజెస్ సో ఒక లెటర్ ఉంటుంది అండ్ దెన్ రైట్ అండ్ ఈమెయిల్ టు యూర్ కస్టమర్ థ్యాంక్ యూంగ్ ఫర్ ఇస్ ఆర్ హెర్ ఫీడ్బ్యాక్ సో ఈమెయిల్ ఒకటి లెటర్ ఒకటి రెజ్యూమే ఒకటి మినిట్స్ ఒకటి అండ్ ఒక ఐడియాని ఎక్స్పాండ్ చేయడం సో ఈ ఫైవ్ అయినా త్రీ మాత్రం చూసుకుంటే చాలు ఆల్ చూసుకోవాలని లేదు సో ఫస్ట్లీ లెటర్ ఈజీ ఈమెయిల్ కూడా ఈజీ అండ్ థర్డ్ ఆర్ సెకండ్ ఆర్ ఫస్ట్ ఈ త్రీలో అయినా ఆఫ్ యువర్ చాయిస్ ఓకే సో ఫస్ట్ మనం ఇక్కడ లెటర్ చూద్దాం సో దిస్ ఇస్ ద లెటర్ టు ద ఎడిటర్ అబౌట్ ద స్కై రాకెటింగ్ ఆఫ్ ద ప్రైజెస్ ఆఫ్ ఎసెన్షియల్ కమాడిటీస్ అండ్ హెడ్డింగ్ రాసి సో ఎవరు రాస్తున్నారు ఇది కే యాదగిరి నాయుడు ప్లాట్ నెంబర్ టీచర్స్ కాలనీ నాయుడుపేట డేట్ అండ్ దెన్ ఎవరికి రాస్తున్నారు టూ ద ఎడిటర్ ఏపీ న్యూస్ హెరాల్డ్ ఆర్పీ రోడ్ వైజాగ్ సార్ అని స్టార్ట్ చేసి ఇలా పారాగ్రాఫ్ వైజ్ రాయాలి అండ్ దెన్ యూఎస్ ట్రూలీ కె యాదగిరి నాయుడు అండ్ దెన్ కింద సిగ్నేచర్ సో ఫస్ట్ ఇక్కడ నోట్స్ ఉంది చూడండి ఓన్లీ ఫర్ యూ స్టూడెంట్స్ సో యాన్ అఫిషియల్ లెటర్ ఇన్ ద ఇండిడెంట్ ఫార్మాట్ నోట్ ద పంక్చువేషన్ మార్క్స్ ఇన్ ద లేఅవుట్ అండ్ ప్లేస్ ఆఫ్ డేట్ అండ్ సిగ్నేచర్ సో ఫస్ట్ లెటర్ అంటేనే దాంట్లో మ్యాటర్ ఏముందని ఎవరు చూడరు కామర్స్ పుల్ స్టాప్స్ ఏ పార్ట్ ఎక్కడుంది అనేది చూస్తారు డేట్ ఏ సైడ్ రాశారు సిగ్నేచర్ ఏ సైడ్ చేశారు అండ్ ఫ్రమ్ ఏ సైడ్ రాశారు యూ కెన్ సి ఫ్రమ్ ఫ్రమ్ ఫస్ట్ రాసి డేట్ రాసి టూ స్టార్ట్ చేసాం సో ఇలా పాయింట్సే మెయిన్ మెయిన్ థింగ్సే చూస్తారు ఎవరు కూడా మ్యాటర్ చదవరు అండ్ దెన్ ఇది బిజినెస్ ఈమెయిల్ థ్యాంక్స్ గివింగ్ సో ఈమెయిల్ ఎలా ఎలా రాయాలనేది సో ఫస్ట్ థ్యాంక్స్ గివింగ్ కాబట్టి థ్యాంక్స్ ఫర్ చూసింగ్ ఆ ప్రోడక్ట్ అని హెడ్డింగ్ ఈమెయిల్ హెడ్డింగ్ రాసి ఎవరికి రాస్తున్నామో వాళ్ళ పేరు హాయ్ సాత్విక్ అని రాసి ఈమెయిల్ అనేది స్టార్ట్ చేశారు అండ్ దెన్ హాయ్ స్టార్ట్ చేసిన సేమ్ సైడే విత్ వామ్ రిగార్డ్స్ యువర్స్ అ సిన్సియర్లీ జయాకర్ కి ప్రేమ్ ట్యూన్ స్టోర్ కస్టమర్ సపోర్ట్ యూనిటీ సో ఫ్రెండ్స్ దీస్ ఈజ్ హౌ వి హౌ టు అటెండ్ ఆల్ గ్రామర్ అండ్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇవే వస్తాయని అయితే ఐఎమ్ నాట్ సేయింగ్ జస్ట్ మీకు ఒక ప్రాక్టీస్ లాగా ఎలా ఉంటుందని ఇంగ్లీష్ గ్రామర్ ఈస్ కంప్లీట్లీ అన్ప్రిడిక్టబుల్ సో ఆల్ ఓవర్ కవర్ చేస్తేనే బెస్ట్ మనకి ఏవి దొరికితే మనం అవి ప్రిపేర్ అయితే బై లక్ అవే వస్తే విల్ బీ హ్యాపీ సో ఫ్రెండ్స్ గుడ్ లక్ ఫర్ యువర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ